ఫిల్టర్ పేపర్ తీసుకొని పెన్కి ఇలా మార్క్ చేసుకొని క్రోమటోగ్రఫీలో మనం ఈ బేకర్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఈ ఫిల్టర్ పేపరు మునిగి ముంచేటట్టుగా మనం ఇలా పెట్టుకున్నాం. వాటర్ టచ్ అవ్వట్లేదు కదా, కొంచెం వాటర్ తీసుకున్నా ఫిల్టర్ పేపర్కి అడుగున టచ్ అవ్వాలి వాటర్ అవుతుంది కదా. ఇప్పుడు ఫిల్టర్ పేపర్కి వాటర్ టచ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న బ్లాక్ కలర్లో అది దానిలో ఉన్న రంగులన్నీ స్కెచ్తో మనం గీసుకున్నాం కదా మార్కరు, దానిలో ఉన్న రంగులన్నీ ఈ ఫిల్టర్ పేపర్లో వాటర్ పీల్చుకోవటం ద్వారా పైకి స్ప్రెడ్ అవుతుంది రంగు. చూడండి పైకి స్ప్రెడ్ అవుతుంది ఆ రంగు అంతా. అలా దానిలో ఆ బ్లాక్ కలర్లో ఉన్న రంగులన్నీ కూడా బ్లూ కలర్ వస్తుంది. చూడండి రా స్ప్రెడ్ గ్రీన్ వస్తుంది, గ్రీన్ కలర్స్ అన్నీ వస్తాయి. రెడ్ బ్లూ క్రోమటోగ్రఫీ ద్వారా రంగుల్ని వేరు చేయటం అనే ప్రయోగం దీంట్లో క్రోమటోగ్రఫీలో చూస్తాం. రంగులను వేరు చేసే ప్రక్రియ రంగులను వేరు చేసే ప్రక్రియ చూడండి. రంగులు బ్లాక్లో ఉన్న రంగులన్నీ బ్లాక్లో ఉన్న రంగులన్నీ క్రోమటోగ్రఫీలో బ్లూ ఆరెంజ్ రెడ్ దాంట్లో ఉన్న రంగులన్నీ ఈ క్రోమటోగ్రఫీ అనే ప్రక్రియలో వేరవుతాయి.